అండి మీడియా వాళ్ళందరికీ కూడా. ముందుగా శేఖర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, చరిత గారు, అండ్ దెన్ డైరెక్టర్ శ్యామ్ గారు, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఏడు చేపలు కదా అని అందరూ మీరు చాలామంది అడిగారు నన్ను, ట్రైలర్ చాలా హాట్గా ఉంది, ఎలా ఉంది, ఎలా చేశారు, ఏంటి అని. అంటే ఇవాళ రేపు చెడు చూపించే మంచి అని అంటున్నారు కదా, సో ఆ కాన్సెప్ట్లో తీసుకున్నామని అనుకోవచ్చు మీరు. చెడు నుంచి మంచి వెతుక్కోండి, అందుకే చేపలు పెట్టాము. రాజుగారి కథలాగా ఇది కూడా అంతే మా మూవీ. మేఘనా చౌదరి అంటే హెచ్బిడి తర్వాత ఏడు చేపల కథతో నేను చాలా నన్ను అన్నారు అందరూ, ఏమంటారు, వన్ నైట్లో స్టార్ అయిపోయావని. సో నిజంగా చైతన్య గారికి చాలా థ్యాంక్స్ అండ్ మా ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి గారికి. ఎందుకు అనంటే ఒక మూవీ తీసేటప్పుడు చాలా హోప్స్తో ఒక మంచి మూవీ చేయాలని ఎవరైనా ఆలోచించి చేస్తారు. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది చాలా కాంట్రవర్షియల్స్ చేశారు. సో ఏదైనా అంటారు కదా, దేనైనా పాజిటివ్గా తీసుకోవాలి, మంచి అయితే వినాలి, చెడైతే వదిలేయాలి. ఈరోజున ఎలా అయితే సెన్సార్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మంత్ రిలీజ్కి మీ ముందుకు వస్తుంది. సో మమ్మల్ని అందరినీ ట్రీజర్తో ఎంత బాగా బ్లెస్ చేశారో మూవీ తర్వాత కూడా అంతే బాగా బ్లెస్ చేసి మంచి హిట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. ఐ రియలీ థ్యాంక్స్ ఫర్ మతలబ్ శ్యామ్ సర్, హీస్ గివ్ మీ అ గుడ్ ఛాన్స్. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ శేఖర్ రెడ్డి సార్, చేతన మ్యామ్, అండ్ ఫస్ట్ ఫర్ వేణుస్ and my cameraman Mr. Ganesh. Okay, I really enjoy this movie. Nak inta manchi opportunity ichina director garu and producer gariki thank you so much. And movie chala strong content undi. Oka kotta artist ni nammi ivvadam ante dadabuga evaru ivvaru. సార్ నన్ను నమ్మి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మీరు మీతోటే సినిమా చాలామందికి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.